టీడీపీ డైనమిక్ డెసిషన్. ఇది 94 స్థానాలకు నాకు తెలిసి, నేను ఒక 4-5 ఎలక్షన్లో 4-5 అసెంబ్లీ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీని చూస్తున్నా, ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మీకు ఇది ఒక అంబిగ్యూటీ పెరిగిపోయి ఉంది సార్, నియోజకవర్గాల్లో ఈ జనసేన వర్సెస్ తెలుగుదేశం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇది అనిశ్చితం ఎక్కడో రాకపోతే ఎలా ఉంటుంది? ఇంకో సొల్యూషన్ లేని సిచ్యువేషన్. మీరు గతంలో మీరు గమనించట్లేదు, తెలుగుదేశం వీటో పవర్తో ఉండేది. ఇప్పుడు వీటో పవర్ పోయిన తర్వాత అనౌన్స్ చేసింది సర్ప్రైజింగ్గా మీకు కనబడుతుంది. యు గాట్ ఇట్? ఇప్పుడు తెలుగుదేశం అప్పుడు ఏంటంటే మేము ఎన్నిస్తే మీరు తీసుకోండి అన్న కన్సిడరేషన్లో ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణే దిక్కు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తే నా దగ్గర పాసిఫికేషన్స్తో మీ ఎబిలిటీ అంటారు. పవన్ కళ్యాణ్ ఇచ్చింది 24 కదా, పవన్ కళ్యాణ్ చెప్పిన మాట విని పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంది సార్? ఏమీ లేదు, అసలు ఏమీ లేనడికి ఆ పాటే ఎక్కువ మంత్రి స్థానాలు ఆయన పోటీ చేయాలని వాళ్ళు అంతా డిమాండ్ చేస్తుంటే ఏమి లేదు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్, తెలుగుదేశం పార్టీ చేసింది కరెక్టేనా? 24 ఇవ్వడం కరెక్టేనా? 10-15 ఇస్తారు అనుకున్నాను, 24 ఇచ్చారు ఇంకా వేరు చూద్దాం సార్. ఇంకా ఇక్కడ చాలా ఉంది, మీరు ఈ అనౌన్స్మెంట్లు వీటితో మీరు గాబరా పడిపోతే. నాకు ఈ రెండు చెప్పండి, పవర్ షేరింగ్ సంబంధించిన అంశం క్లారిటీ. అదే అసలు ఆప్షన్ లేదు దీంట్లో. లేదు, మా అయితే వీళ్ళు గెలిచిన వచ్చిన వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 1, 2, 3 పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది సార్? సింగిల్ గా మెజార్టీ వస్తే పవర్ షేరింగ్ అనే ముచ్చట కూడా ఉండదేమో. ఏర్ దాటిన తర్వాత బోడుమల్ల కథకి అర్థం పరమార్థం చంద్రబాబు నాయుడు గారు, అందరూ ఈసారి గెలిచారంటే అసలు వీళ్ళు ఎవరైనా దేగుతారు అనుకుంటున్నారు? అసలు ఆలోచనే ఉండదు. బీజేపీని ఎందుకు ప్రెజర్ బిల్డింగ్ కోసం బీజేపీ ముందు లిస్ట్ అనౌన్స్ చేయటమా, లేకపోతే బీజేపీకి రాదని తేల్చుకున్నారా, ఏంటి? రాదా బీజేపీ ఎక్కడ వస్తుంది సార్, ఎలా వస్తుంది చెప్పండి? బీజేపీ రానప్పుడు జనసేన కూడా టీడీపీతో వెళ్లకుండా ఆపేస్తుంది లాంటి విశ్లేషణలు కూడా గతంలో చేశారు మీరు. అవునండి, ఇప్పుడు ఇది ఇంకా మీరు లిస్ట్ అనౌన్స్ చేసిన దానికి అయిపోయిందంటే ఇంకా వాళ్ళు ఇప్పటిదాకా మాడుతున్న మాట ఏంటి, బీజేపీ ఇంకా ఉంది ఇంకా ఉందని. అవును, బీజేపీ తగ్గించుకున్నాను కూడా పవన్ కళ్యాణ్ గారు అది చెప్పారు కదా. ఇప్పుడు రేపు బీజేపీ అడిగిన ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేదనుకోండి, ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది? నువ్వు మాతో వస్తావు వాళ్ళతో ఉంటావు అని పవన్ కళ్యాణ్ గారు తేలిస్తారు. ఎన్డీఏ తీసుకెళ్లే కార్యక్రమం బదులు ఎన్డీఏ బయటకు వచ్చే కార్యక్రమం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఇవాడి రాలేదు, బీజేపీ ఇండిపెండెంట్ పోటీ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానాల్లో ఆయన బీజేపీ కోట్లేమని చెప్పాలన్నా, టీడీపీ కోట్లేమని చెప్పాలన్నా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ 1 ఏంటంటే ఫస్ట్ 26 తారీఖున అధిగమించాలి. 28 ఏంటి? 26 బీజేపీ సభ ఉంది, బెయిల్ అండి. బెయిల్? బీజేపీ సభ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్. 26 బీజేపీ సభ ఉంది, నరేంద్ర మోడీ గారు కూడా వస్తారు. ఇది అయిపోయింది కదా. 28 తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో వీళ్ళిద్దరిది కలిపి సభ ఉంది. అవును, ఇవి జనాలు మొబిలైజేషన్, వీళ్ళ పక్క ప్రజలకు ఎలా ఉంది, ఇవన్నీ రీడ్ అవుతారు. ఇప్పుడు అందుకే వీళ్ళు అడవాటు పడి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఇవన్నీ ఎందుకు అనౌన్స్ చేశారు అనుకుంటున్నారు? ఎంతకన్నా ఎవడో టికెట్లు వచ్చినట్టు ఖాళీ ఉన్నాడు కదా, ఎంతమందిని క్రౌడ్ పూల్ చేస్తారన్నది, ఎలా పూల్ చేస్తారన్నది సెంట్రల్ ఇంటెలిజెన్స్ పరిగణలోకి తీసుకుంటుంది. ఆ అవుట్కమ్ మీద డెసిషన్ ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్. 26 అధిగమించాలి, 28 ఛాలెంజ్. 28 ఛాలెంజ్ ఏంటంటే సభ గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఆ గ్రాండ్ సక్సెస్ అయిందా సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. వాట్ ఇస్ ద రెస్పాన్స్? క్రౌడ్ స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చారు? 1-10 స్కేల్లో 10కి 10 మంది స్వచ్ఛందంగా వచ్చారా? 10 మందిలో ఎంతమందిని పుల్ చేస్తే వచ్చారు? ఎంతమంది కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు? ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఉంటాయి. అప్పుడు బీజేపీ డిసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఈ రీసెంట్ పాస్ట్లో పొత్తులు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఖాళీ కుర్చీలు చాలా చూశారు. అవును, పవన్ కళ్యాణ్ గారు లెటర్ అని కూడా సెవి చూడవలసి వచ్చింది అది. సో ఆబ్వియస్గా ఇవన్నీ చూసి వాట్ సార్ట్ ఆఫ్ డెసిషన్స్ దెల్ మేక్ అన్నది 28 తర్వాతే. పొలిశెట్టి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, సో ఎవరు మన ఎలమంచిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రకటించారు ఆయన, ఎలమంచిలి భీమిలి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీ వెళ్ళారు, సుందరపు విజయకుమార్ వెళ్ళారు, సుందరపు సతీష్ గారు ఉన్నారు. వాళ్ళ టికెట్లు కూడా మరి లిస్టులో ఎందుకు అనౌన్స్ చేస్తాడేమో చూడాలి. 5 అనౌన్స్ చేసి అవి ఎందుకు ఆపి ఉంటారు అనుకుంటారు? మంచి అనౌన్స్ చేయలేదు కదా. జనసేన స్థానాలు ఏంటో కూడా చెప్పలే ఇప్పటికి. జనసేనకి ఇచ్చే స్థానాలు ఏంటో కూడా చెప్పలా. అది చెప్పలేదు. 24 ఈయన కూడా అట్లీస్ట్ క్యాండిడేట్లు అనౌన్స్ చేయకుండా స్థానాలు అనౌన్స్ చేసి ఉండొచ్చు. మరి స్థానాలు కూడా అనౌన్స్ చేయాలి, బహుశా బీజేపీతో క్లారిటీ వచ్చిన తర్వాత అనేది చెప్తున్నమాట.